తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇలా ఉండాలి అని చాలా మంది భావిస్తున్నటువంటి ఒక ఆదర్శవంతమైన పాలనని అందిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఎటువంటి సైన్యము లేదు, ఏ బలగము లేదు, తన సంకల్పం మాత్రమే తన సైన్యంగా బలంగా తనొక్కరే పోరాటం చేసి ఇంటింటికి నడిచి ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టి ఒక్కసారిగా రాజకీయ చరిత్రలో ఉద్దండులందరూ కూడా ఆయన వైపు తల తిప్పుకొని చూసేలాగా ఆశ్చర్యం కొలిపేలాగా అద్భుతంగా అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులాగా పరిపాలన అందిస్తున్నటువంటి మన అందరి నేత, ప్రజల నేత, జనం నేత, జనం మెచ్చిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారితో కలిసి రైతులతో మాట్లాడడం జరుగుతోంది. ఇందాకే మనం చెప్పుకున్నాము రైతు భరోసా, సున్నా వడ్డీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, తర్వాత రైతు పంట ఇంటికి రావాలన్నా పంట పండాలన్నా కావాల్సింది నీరు. గత కాలంలో ఆంధ్రప్రదేశ్లో నీరు సరిగ్గా లేక, ప్రాజెక్టులు లేక, రైతులకు సరైన అవకాశాలు లేక, పెట్టుబడి ఇవ్వలేక ఎంతో బాధల్ని అనుభవించిన రైతులకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో వెంటనే ఏ నీటి కోసం ఇబ్బంది పడ్డారో జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ లాంటి పథకాలతోటి రైతులకు పంట పొలాల్లోకి నీరు మళ్లేలాగా ఎన్నో చర్యల్ని చేపట్టి రైతు భరోసా సున్నా వడ్డీతో వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించి ఎన్నో పథకాలని, ఎన్నో కార్యక్రమాలని వాళ్ళ నాన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే రైతు బంధులాగా ఉన్నారో ఈయన కూడా మరొక్కసారి నేను రైతు పక్షపాతిని అని నిరూపిస్తూ పాలనలు అందిస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏవైతే పండుగ వాతావరణాన్ని, పల్లె వాతావరణాన్ని మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్న సెట్స్ ఉన్నాయో వాటన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు. ఈనాటి సీఎం క్యాంప్ ఆఫీస్ ఒక్కసారిగా గ్రామ వాతావరణంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరిని అదే చిరునవ్వు, కష్ట సమయంలోనూ అదే చిరునవ్వు, ప్రజల కన్నీళ్లను తూడాలని దృఢ సంకల్పం తీసుకున్న సమయంలో అదే చిరునవ్వు, ఎప్పటికీ మాసిపోని చిరునవ్వు, ప్రజలందరి ముఖాల్లోనూ కూడా అదే చిరునవ్వును చూడాలనే సంకల్పం నిండుకున్న చిరునవ్వు అది. ఆ చిరునవ్వుతోటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి అంశాన్ని చూస్తూ వస్తున్నారు. పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పలహారాలు. ఈరోజు సభా ప్రాంగణం వద్ద నోరూరు నుంచి పిండి వంటలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మ గారితో కలిసి పిండి వంటల ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఒక్కటి కాదండి, అటు రైతులు అలాగే ఇటు మహిళలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అందిస్తూ ఒకరు ఇద్దరినే సరిగ్గా చూసుకోవడం కష్టంగా భావించే తరుణంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని, పిల్లల్ని, పెద్దల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, రైతుల్ని, ఇలా అందరినీ, విద్యార్థుల్ని, ఇంతమందిని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథంలో నడిపిస్తున్నటువంటి సారథి, అభివృద్ధికి వారధి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం పేదలందరికీ ఇంటి స్థలం మరియు ఇళ్లను కట్టించడం మొదలు పెడితే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయంటారు. అటువంటి ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కంటి వెలుగు లాంటి అనేక పథకాల భోజనం, స్కూల్ బ్యాగులు, 2 జతల బట్టలు అందిస్తూ కన్న తండ్రిలాగా పిల్లలందరినీ కాచి కాపాడుతున్నారు. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గరికి కూడా ముఖ్యమంత్రి వర్యులు మరికొద్ది క్షణాల్లో చేరుకుంటారు. స్కూల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూళ్లను చూసి నేర్చుకోవాలి అనే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరిగాయి అంటే అది సందేహం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సాధ్యమైందని సగర్వంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఊరిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని పెట్టి వాటిలో డాక్టర్స్ ని ఏర్పాటు చేసి సాధారణంగా పేషెంట్స్ అంటే రోగులే డాక్టర్స్ వద్దకు వెళ్లే సంస్కృతికి పులుస్టాప్ పెట్టేసి రోగుల వద్దకే డాక్టర్స్ వెళ్లేలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినికల్ ద్వారా ప్రతి గ్రామంలోనూ హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండడం, వాళ్ళు పేషెంట్ల వద్దకే వెళ్లడం
अंशं चूस्ते चालू प्रजल पट आयन को प्रेम गाराभंग कड़पन पुटन पिल तलदू पोषिस्ो अंत गाराभंग आंध्र प्रदेश प्रजल आयन चूसक आये पथकाल आय पालन चूस्ते मन तवच्छ अलागे ये पनी जरगा विनायकड़ कृप उ जगनमोहन रेड्डी गारु पादयात्र प्रारंभ मोदी मुख्यमंत्री का पदवी बाध्यत स्वीक इवा वरू आयन अणुण चपटन कार्यक्रम निर्विघ्न को अंटे प्रजल प्रेम अभिमान मुक्कोटि देवतल आशीस आयन चुटे उ गणनाथ मुं आये वंटे निर्विघ्न आये संकल्पाली नेरवे अट्ठे गणनाथ वेली कोबरीकाय कोट्टी मुख्यमंत्री वर्यु जगनमोहन रेड्डी गारु भगवंत आशीस प्रजल अंडदंडलु अभिमान प्रेम तो भगवंतुनि आशीस्सुलु इलागे एल्लवेळला आयन मीद उंडालनि आयन वंदेळ्ळ पाटु आंध्र प्रजल्नि पालिंचालनि मनस्फूर्तिगा ई पर्वदिनं रोजु आंध्र प्रजलंदरि तरपुन मनमंता कोरुकुंटामु ब्राह्मणुलु ब्राह्मणोत्तमुलु वारी वेद आशीर्वचन मन मुख्यमंत्री वर्ल गारी पट्टु वस्त्रालतो ब्राह्मणुलु मुख्यमंत्री गारिनि सत्करिस्तुन्नारु मुख्यमंत्री गारु जगनमोहन रेड्डी गारु वारी सतीमणि भारती गारिनि पूलमाल पट्टु वस्त्रालतो ब्राह्मणोत्तमुलु सत्करिस्तुन्नारु संपूर्णमैनटुवंटि पेद्दल मरियु भगवंतुनि आशीर्वचनालन्नी भगवंत आशीर्वचना अंदुकुनेट मुख्यमंत्री वर्यु वारी सतीमणि भारतम्म गारु इकड़े एर्पाटु रैतु भरोसा केन्द्र वद्दकु मुंदु नुंचि मन जगनमोहन रेड्डी गारी पालन एप्पुडू रैतु पक्षंगा सागुतोंदि प्रजलंदरिकी अन्नं पेट्टे अन्नदातकु अन्नी तानै उंडि कापाडुतू वारि कोसम एन्नो पथकालु एर्पाटु चेसि निरंतरं రైతు సంక్షేమం కోసం ఆలోచించే నేత రైతు భరోసాల భాగంగా రైతులకు ఎరువులు విత్తనాలతో పాటు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్సులు కూడా ఒకే చోట లభించేలాగా మండల హెడ్క్వార్టర్స్ లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు రైతు తనకి ఏ పని కావాలన్నా కూడా ఎక్కడో దూరంగా ఉన్న నగరాలకు వచ్చి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి చివరికి పని కాక అలసి సొలసి వెళ్ళేవారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించారో రైతుల వద్దకే అన్ని పనులు అందరూ అధికారులు వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి రైతే రాజు అనే పదం కేవలం మాటకి మాత్రమే పరిమితం కాదని ఆచరణలో చూపించి రైతు రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ను నడుపుతున్నటువంటి అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇదే ప్రాంగణంలో ఎద్దులు మనం ఊర్లో చూసే ఎడ్లబండి కచ్చలం హరిదాసులు గంగరేద్దులు ముగ్గులు పూలమాలలు గొబ్బెమ్మలు బొంగిపళ్ళు గ్రామాల్లో ఉండే మండువ గృహాలు పూలతో చక్కగా తీర్చిదిద్దినటువంటి రంగవల్లులు అన్నీ మనం ఇక్కడ చూస్తున్నాము వాటన్నింటిని కూడా చూస్తూ ఆయన చిరునవ్వుతో పండుగకు మరింత శోభను అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరిని పలకరించే ఆ గుణం ప్రతి బాధను